Hi friends, welcome to my channel. Hello, Narendi Bonara, Mirandra Bondalani Manspurtika Korkuntunano. Friends, Ivalti video lo lining new chessy manam main cloth ki evidanga attach chescoli and ete clear ga cheptunano. Alake silk cloth chessy manaki chala smooth kaite untun the kada ilanti the manam direct ka machine pina stitch way dan kaite kudadu kabati. Danikosam nenu miku gum dwara evidanga attach chescoli. అలాగే గమ్ వేసి అతికించిన తర్వాత ఐరన్ బాక్స్ ఐరన్ చేసేటప్పుడు అంటుకుంటుంది ఫ్లోర్కి అంటుకుంటుంది అని కూడా కొంతమంది అయితే కంప్లైంట్ ఇస్తుంటారండి అది కూడా ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మనకి ఎక్కడ రింకల్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా మనం దీన్ని అటాచ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి అనేది చెప్తున్నానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం నెక్ అయితే కట్ చేసుకుందామండి లైనింగ్ క్లాత్లో తర్వాత ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉండే బ్లౌజ్ పీస్ అనమాట ఇలాంటివే మనకి లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు చాలా వరకు రింకల్స్ అనేది వస్తుంటాయి ఇప్పుడు నేను నెక్ కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్కి మాత్రం నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం మెయిన్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండాలి రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి దీన్ని మనం ముందుగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి సెంటర్కి మనకి ఎక్కడైతే ఉంటుందో దానికి ఒక మార్క్ పెట్టేసుకోండి ముందు రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు పెట్టినాను రాంగ్ సైడ్న మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కదా రాంగ్ సైడ్ని మన వైపు పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్గా సెంటర్కి అయితే మనం మార్క్ అనేది వేసుకుంటాం కదా దాన్ని కరెక్ట్గా మార్క్ దగ్గరికి కలుపుకొని ఈ విధంగా ముందు సెట్ చేసుకోవాలి అన్నమాట ఎక్కడ ముడతలు లేకున్నట్లు మెయిన్ క్లాత్ని మనం కరెక్ట్గా పెట్టుకొని దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్కి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి గుండ్పిన్ వేసుకోవాలి అనమాట కింద వైపు గుండ్పిన్ వేసుకోండి గుండ్పిన్ అనేది ఆప్షనల్ వేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా మనం డైరెక్ట్గా గన్తో అతికించుకోవచ్చు కానీ బిగినర్స్కి అయితే ఈ టిప్ ఫాలో అవ్వడం వలన మనకి ఎక్కడ రింకల్స్ రాకున్నట్టు నీట్గా అయితే ఉంటుంది కింద వైపు కరెక్ట్గా గుండ్పిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం గమ్ని వేసుకోవాలి ముందు నేను నెక్ దగ్గర అయితే గమ్ని వేస్తున్నానండి కొంతమంది ఏమంటారంటే గమ్ వేసిన తర్వాత ఫ్లోర్కి అంటుకుంటుంది లేకపోతే ఐరన్ చేస్తాం కదా పైన ఐరన్ బాక్స్కి అతుక్కుంటుంది అని ఎందుకు అంటారంటే మనం గమ్ అటాచ్ చేసుకునేటప్పుడు కింద ఒక బెడ్ అలాంటిది వేసుకోవాలి మనం ఐరన్ చేసినప్పుడు ఎలాంటిది అయితే స్టిఫ్గా ఉండే బెడ్షీట్ని వేసుకుంటామో అలా స్టిఫ్గా ముందుగా మనం వేసేసుకోవాలన్నమాట తర్వాత గమ్ని వచ్చేసి చిన్న చిన్న డాట్లు అనేది పెట్టుకోవాలి చాలా ఎక్కువగా గమ్ వేసేసినారనుకోండి ఫ్లోర్కి అంటుకుంటుంది అలాగే ఐరన్ బాక్స్కి కూడా అంటుకుంటుంది అన్నమాట మనం ఆ విధంగా చేసుకోకుండా చిన్న చిన్న డాట్లు పెట్టుకోవాలి చాలా అంటే చాలా కొద్దిగా గమ్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం అలాగే వచ్చేసి బ్లౌజ్కి మనం నెక్ అయితే కట్ చేసుకున్నాం చూడండి ఇలా ఎడ్జ్న అయితే వేసుకోవాలి అప్పుడు మనకి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే పోతుంది అప్పుడు మనకి గమ్ అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందన్నమాట ఈ టిప్ని ఫాలో అయితే కనుక మనకి ఐరన్ బాక్స్కి ఫ్లోర్కి అంటే అతుక్కోకున్నట్టు నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా గమ్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే సెట్ చేసినాం కదా కింద వైపు బ్లౌజ్ పీస్ అనేది దాని మీద కరెక్ట్గా ఈ విధంగా జస్ట్ అలా వదిలేసి ప్లస్ చేసుకోవాలి చేతితో ఈ విధంగా ముందు ప్లస్ చేసుకోవాలి చూడండి మనకి ఎక్కడ ముడతలు లేకుండా అయితే కరెక్ట్గా వస్తుంది అలాగే మనకి నెక్ విడ్త్ కూడా కరెక్ట్గా మనం చూసుకుని ఈ విధంగా బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అనేది వదులుకోవాలి తర్వాత వచ్చేసి ఐరన్ బాక్స్ వచ్చేసి లో హీట్లో పెట్టుకోవాలన్నమాట లో హీట్లో పెట్టుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది హై హీట్లో పెట్టేసుకుంటాం అనుకోండి అప్పుడు బ్లౌజ్కి ప్రాబ్లం అవుతుంది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసం మనం చాలా లో హీట్లో పెట్టుకుని నెక్ దగ్గర ముందు మనం ఈ విధంగా ఐరన్ చేసుకుందాం నెక్ దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హార్మోల్ దగ్గర సైడ్స్ దగ్గర కరెక్ట్గా ఇలా ఎర్జున చిన్న చిన్న డాట్లు అనేది పెట్టుకోవాలి చిన్న డాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు పెద్ద పెద్ద డాట్లు అయితే పెట్టకండి తప్పకుండా మనకి ఐరన్ బాక్స్కి అంటుకుంటుంది అలాగే చిన్న చిన్న డాట్లు పెడితే గమ్ అంటుకుంటుందా సరిగ్గా అంటే కరెక్ట్గా అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వదిలిపోదు నీట్గా అయితే అంటుకుంటుంది ఎందుకంటే మనం వెంటనే ఐరన్ చేస్తాం కదా హై హీట్కి గమ్ కూడా అంటుకుంటుంది అన్నమాట చాలా ఈజీగా అయితే అయిపోతుంది వెంటనే అయితే ఇది పని అయిపోతుంది మీరు ఎక్కువగా గమ్ వేసేసుకుంటే దాన్ని అలాగే కొద్దిసేపు వదిలేసి తర్వాత ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం కొద్దిగానే గమ్ వేసుకుంటే చాలా తొందరగా అయితే పని అయిపోతుంది అలాగే ఈ గమ్ వేసుకుని అతుక్కోవడం వలన రింకల్స్ కూడా రావు కానీ ఇది టైలరింగ్ వచ్చే వాళ్ళే గమ్ వేయాలి అని కూడా ఉండదండి మన దగ్గరికి చాలా కస్టమర్స్ అయితే వస్తుంటారు కదా క్లాత్ అయితే చాలా ఉంటుంది బిజీగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఈ టిప్ అనేది నేర్పిస్తే వాళ్ళే ఈ పనినైతే చేసి పెడతారు అప్పుడు మనకి
పని అనేది ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది. మనం నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అలా మనం లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ వేయాలి అనే పని ఏమి ఉండదండి. డైరెక్ట్గా నార్మల్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటట్లే స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడ కూడా గమ్ వేసి అతికించేసాను. అలాగే కింద వైపు గొంపిని తీసేసి ఇక్కడ కూడా గమ్ వేసుకుని అతికించేసుకోవాలి. చూడండి, మొత్తం గమ్ వేసిన తర్వాత జస్ట్ ఇలా వదిలితే కనుక ఇది బాగా అతుక్కుంటుంది. కొంచెం చేతితో కావాలంటే ప్లస్ చేసుకోవచ్చు. తర్వాత లో హీట్లో మనం ఐరన్ చేసుకోవాలండి. మనం ఐరన్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ప్లస్ చేయకూడదు. మనం ఎక్కడైతే గమ్ వేసినామో అక్కడ మాత్రం మనం లైట్గా ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఆ గమ్ అనేది త్వరగా సెట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, మెయిన్ క్లాత్లో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసినాను. మనకి ఎటువంటి అతుకు లేకుండా కరెక్ట్గా అయితే అంటుకుంటుంది. చూడండి, ఎక్కడ రింకల్స్ అనేది ఉండదు. మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం గమ్ వేసుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం ఈ విధంగా చూసుకోవాలండి. ఆపోజిట్లో ఉక్స్ పట్టీలు ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు ఒకటి మాత్రం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను. సేమ్ ఇది కూడా అంతేనండి. ముందు కింద గుంపిన అనేది వేసేసుకోవాలి. అలాగే మనం పై ముందుగానే బ్లౌజ్ పీస్ని సెట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుని రాంగ్ సైడ్న చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఫ్రంట్ సైడ్న మనం డాట్ పెట్టేటప్పుడు ఉక్సులు పట్టి నుంచి నెక్ మొత్తం పెట్టేయండి. తర్వాత హార్మోల్ దగ్గర సైడ్స్కి పెట్టేయండి. తర్వాత కింద వైపు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే వదిలేసినా కూడా మనకి కింద వైపు ముడతలు రావండి. మనం కట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని. బిగినర్స్ అయితే పెట్టుకోండి. ఇలా మొత్తాన్ని గమ్ వేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసేసి ఇక ఐరన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కింద వైపు కూడా బిగినర్స్ కోసం అయితే నేను గమ్ వేసి అతికిస్తున్నానండి. ఈ విధంగా గమ్ వేసి అతికించేసుకుందాం. మీరు గమ్ వేసి అతికించేటప్పుడు కింద వచ్చేసి మన బ్లౌజ్ పీస్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలండి. కింద వైపు ఎక్కడ ముడత లేకుండా ముందు సెట్ చేసుకున్న తర్వాత దాని మీద లైనింగ్ ఈ విధంగా పెట్టి గమ్ని అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కట్ చేస్తున్నాను. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా అయితే అతుక్కునింది కదా, చాలా నీట్గా అయితే అతుక్కునింది. మనం ఇప్పుడు క్రాస్ పట్టీని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం. క్రాస్ పట్టీని మనం కట్ చేసుకుంటాం కదా, ముందు మనం ఈ విధంగా మనం చూసుకోవాలి ఏదైతే మనకి ఉక్స్ పట్టీ వైపు రావాలో అనేదాన్ని ఆపోజిట్లో ఈ విధంగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ని దీని మీద కరెక్ట్గా ఈ విధంగా వేయాలి. ఈ విధంగా వేసి గమ్ వేసి అటాచ్ చేసుకోవడమే. ఇలా ఎర్జిన మొత్తం గమ్ వేసి దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కరెక్ట్గా ఐరన్ చేసుకోవడమే అండి. మీకు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేసినాను. మీ డౌట్ అనేది దీంట్లో క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.